Once upon a time, I'm a prostitute, but not now. I know who I am. It's not in the body. It's in the heart. You know one thing? It's in the heart. నేను కడుపులో ఉన్నప్పుడు నా తల్లికి తెలియదు, ఆ లోకానికి తెలియదు. ఒక ఆడది పుడుతుందా, ఒక గొజ్జడు పుడతాడు, ఒక మగోడు పుడతానని ఎవరికి తెలియదు. అది సిస్ డాటర్ కూడా తెలీదు, తెలుస్తుంది అసలు తెలీదు. నాకు ఆ అంగంతో పుట్టినారని మగపిల్లనే అనుకుంటారు. ఎవరు మా ఫ్యామిలీ అంటారు, డాక్టర్ కూడా అంటారు. ఫీలింగ్ అనేది నాలో ఫీలింగ్ అనేది వేరేది ఉంటుంది. నేను చిన్నప్పుడు 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడు నేను ముందు చదువుకునేదాన్ని. 15 ఏండ్లు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు నేను ఇలా మారేసినాను. నాకు ముందు నుంచే నేను స్కూల్ పోయేటప్పటి నుంచి నాకు ఇలా అనిపించేది, ఇలా లేడీస్ మాదిరిగా ఉండాలి, ఇలా చీర కట్టుకోవాలి, ఇలా పసుపు రాసుకోవాలి, స్నానం చేయాలి అని అనిపించేది అనమాట. దానివల్ల నేను ఒక మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి నన్ను ఇలా చేస్తే తిట్టేవారు కొందరు, కొందరు మెచ్చుకునేవారు. అప్పుడు ఎప్పుడైతే నేను ఈ పనికి పంపించేశారో నాకు అప్పటి నుంచి చాలా రిస్క్ అయిపోయింది. తర్వాత నేను చేస్తులేదని నేను వీళ్ళకి నాకు చాలా ఇష్టం అయిపోయింది. ఇంకా నాకు ఫుల్ అయిపోయింటే నేను ఇంట్లో వాళ్ళకి నేను ఇట్లా నేను ఇంట్లో ఉండను, నేను వేరే చోట ఆడని చీర కట్టుకుని ఆడని ఉంటాను. ప్రీవియస్లీ ఐ థింక్ దట్స్ మై మిస్టేక్. ఇట్స్ ఓన్లీ మీ లైక్ ఎ పర్సన్ ఇన్ ద వరల్డ్ లైక్ దట్. బట్ ఆఫ్టర్ my in my 15th and 16th years I just seen some people's like me, then I realized that I am not only in the world. And in my 20 years may I declared my identity, and after that my family they are pushed and put me in a mental hospital, something like that. Na peru Sharmas, nenu dadapu naaku ipudaithe 27 age. నేనైతే మాత్రం నాకు తెలిసినంత మాత్రం నేను 22 ఇయర్స్లో నేను శారీ నేను గేగా మారాను. అక్కడ నుంచి నా లైఫ్ అయితే చాలా ఒడిదొడుకుల ద్వారాగా ప్రారంభమైంది. నేను ఎంతోమందితో ఎన్నో అనిపించుకున్నాను, ఎన్నో అవ్వింది, ఫ్యామిలీతో చాలా గొడవలు అయినాయి. దట్స్ క్రియేటెడ్ మీ ఇన్ మెంటలీ అండ్ మెంటలీ ఐ యామ్ డిప్రెస్డ్ ఇన్ దట్ టైమ్స్ ఆల్సో. ఐ జస్ట్ థింక్ I just try to commit suicide also some in the last 10 years ago. And after that I thought that I am also a human being. I want to live in the world. నాకు అనిపించేది ఎన్ని టైం నేను ఇలా ఆడదాని మాదిరి ఉండాల, ఇన్ని ఎంట్రీకులు ఉంటాయి, ఇంట్లో ఇంత బాగుంటుంది, ఆపరేషన్ చేయించుకొని బాగా సంతోషంగా హ్యాపీగా జీవితాంతరం బాగా కలిసిమెలిసి ఇట్లా వీళ్ళలోనే ఉండాలనుకుంటా, ఎక్కడ ఏ విధంగా బతకాలని మేము ధైర్యంగా చెప్పాలనుకుంటాం. కానీ మేము చెప్పలేకపోతున్నాం, ఎందువల్ల మమ్మల్ని ఇలా చేస్తున్నారు వాళ్ళు, మేమంటే అంత అసహాయం వాళ్ళకి చెప్పు. ఆ ఇంటి దగ్గర ఉంటే ఇదే పోలీసు వాళ్ళతో మీరు ఇక్కడ ఉండకూడదు అని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించారు పోలీసు వాళ్ళే. ఆ ఇంటి వాళ్ళు భయపడి మమ్మల్ని ఖాళీ చేయించేశాడు. మేము ఇక్కడ చేరుకున్నాము, ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉండకూడదు అని అంటున్నాం. ఇన్ ఇండియా ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇస్ టూ డైవర్స్. దేర్ ఆర్ కల్చరల్ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీస్ అండ్ దేర్ ఆర్ రీజనల్ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీస్. హిజ్రా ఇస్ ఎ కల్చరల్ ఐడెంటిటీ, రైట్? సో ఇన్ నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ ఢిల్లీ, మహారాష్ట్ర, దే హ్యావ్ బీన్ ట్రెడిషనల్ గురు చేలా సిస్టమ్. ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ స్ట్రక్చర్, హైరార్కల్ బేస్ స్ట్రక్చర్. ఇట్ వాస్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్టింగ్ పీపుల్, ఎస్పెషలీ ట్రాన్స్జెండర్ పర్సన్ థ్రోన్ అవుట్ ఆఫ్ హోమ్స్, ఇట్ థ్రోన్ అవుట్ ఆఫ్ అదర్ క్రైసిస్ సపోర్ట్ టీమ్స్. దే విల్ ఎండప్ ఇన్ ఫార్మింగ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ దేర్ ఓన్. దే మే డూ దేర్ ఓన్ పర్సనల్ జాబ్ ఆర్ దే డూ ఎనీ జాబ్ విచ్ ఈస్ నాట్ సో యాక్సెప్టబుల్ టు సొసైటీ.
But society don't understand actually the social context of why transgender people end up in doing certain unacceptable jobs. Unacceptable in terms of unacceptable to society. మాది వృత్తి ఏంటంటే మేము మాకు పెద్ద మా పూర్వం అంటే మాకు భిక్షాటన ఉంది మాకు ఎప్పటి నుంచో ఇప్పుడు నర్తన అనేది అప్పటి నుంచి వచ్చిందే ఇప్పుడైతే అప్పటికి ఉంది బెగ్గింగ్ ఇప్పుడు రాజుల దగ్గర డ్యాన్స్ వేస్తే వాళ్ళ మనీ అనేది లభిస్తుంటారు ఆ రాజుల కాలం అలాగే ఉండంటే మా పరిస్థితి ఇలా ఉండదు కదా రాజులు వెళ్ళారు ప్రభుత్వాలు మారాయి సమ్టైమ్స్ అన్నీ వచ్చేసాయి వేరే వేరే ఈ మనుషుల్లోనే మతాలు వచ్చేసాయి అలాంటి మాకు అంటూ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది లాయర్ వ్యవస్థ ఉంది డాక్టర్ వ్యవస్థ ఉంది హిజ్రా వ్యవస్థ ఎందుకు లేదు ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు అక్కడ అడుకోకూడదు ఇక్కడ అడుకోకూడదు ఓ మీరు రోడ్ల మీద ఉండకూడదు ట్రైన్లో పోకూడదు అంటారు మేము ఏ విధంగా బతకల్లా ఆల్మోస్ట్ మాకంటూ ఒక ఫీల్డ్ ఇస్తే చేయగలం దాంట్లో ఏముంది మాకంటూ ఇప్పుడు ఉన్నారు కదా తమిళనాడులో జస్ట్ చేస్తాయి ఉన్నారు 1.5 ఇయర్ అయింది వచ్చేది ఒక హిజ్రా అనేది ఒకడు ఉంది ఒక ట్రాన్స్జెండర్ సార్ అని వాళ్ళు ఒకడు ఉన్నారని చెప్పి కేటగిరీ 1.5 ఇయర్ అయింది వచ్చి అదేదో ఫస్ట్ నుంచి ఉంటే మాకంటూ ఉంది ఇది ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిస్తే కదా ఏదైనా చేయడానికైనా కానీ ఉంటుంది మేము బిచ్చాటను వదిలేసి షాపులే పనికి కూడా పోయినాం బట్టల షాపులే గంగల్లో పోయినాం పోయింటే మమ్మల్ని అక్కడ కూడా హీనంగా చూశారు అయ్యే వాళ్ళు హిజ్రాలు హిజ్రాలు అయ్యే వాళ్ళు గొజ్జోలు గొజ్జోలు అయ్యి చి చి చిచి అన్నారు అప్పుడు మా మనసు ఎంత బాధపడింటుంది మేమేం కావాలి సార్ నీ వెళ్ళి రోడ్డు మీద నడుక్కాం కదా మాకు దేవుడు ఈ రాత రాస్తాడని వెళ్తాం ఇప్పుడు జస్ట్ లైక్ దేవుడు అనేవాడు ఇప్పుడు శివుడు అనే శివుడినే తీసుకున్నాం ఆల్మోస్ట్గా అప్పుడు శివుడి అర్ధ భాగాన్ని పార్వతికి ఇచ్చారు ఏమి దాని ద్వారాగా మేము పుట్టామనే ఉద్దేశం ఒకటి ఉంది ద మిక్సింగ్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఇట్స్ ట్రాన్స్జెండర్ ఇవి జనాలు పెట్టినది గే లకంసకుడు తేడా మాడ ఇవన్నీ హిజ్రా అని ఒక్కడే ఉంటాడు హిజ్రా అని ద గాడ్ ఈస్ క్రియేటెడ్ ఓన్లీ మెన్ అండ్ ఉమెన్ బట్ ఆల్ అదర్ జెండర్ ఐడెంటిటీస్ ఆర్ అవుట్ ఆఫ్ ద వే ఆఫ్ దేర్ బికాస్ ఆఫ్ దేర్ రిలీజియస్ థాట్స్ దే what they known before from other peoples from their parents in Kerala they the most of the peoples are considering us like street dogs idi maha kantu oka devata unde ani cheppesar kada aame oka aashirvadam iskunte manchi jarugutundi aame aa devata anedi maalo untundi ane uddeshamto mammalu pilustar anamata cheptunnam kada mem pellalu dance program lo vatamo ఒక పుట్టిన పిల్లోనికి ఒక పుట్టిన పిల్లోని కూడా దువా ఇచ్చి బదాయి తెచ్చుకుంటాము దీవెన ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటాము ఒక ఓపెనింగ్ ఇండ్లు ఓపెనింగ్ అయినా ఒక షాప్ ఓపెనింగ్ అయినా తెచ్చుకుంటాం మేము మాలో సెక్స్ వర్క్ అంటే కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు సెక్స్ చేస్తారు కొందరు ఇష్టం లేని వాళ్ళు సెక్స్ చేయరు మాకున్నంత వరకు అయితే మాత్రం ఇక్కడ చాలా మంది చాలా అనుకుంటుంటారు వీళ్ళు సెక్స్ వర్కర్స్ కి వెళ్తుంటారు అక్కడ వెళ్తుంటారు ఇక్కడ వెళ్తుంటాం అది మా జీవనాధారం దానికి మించింది మాకేం లేదు కదా అది కాక మాలో కొద్దిగా హెచ్ఐవి పేషెంట్లు షుగర్ పేషెంట్లు రకరకాలుగా ఇప్పుడు ఒక మనిషికి బాగా ఆరోగ్యం ఉన్నట్టు చెప్పలేము కదా మాకే హఠాత్తుగా జ్వరం రావచ్చు ఏమన్నా బాగాలేకుండా రావచ్చు అప్పుడు మా పరిష్కారం ఎట్లా దాదాపు వచ్చాయి అన్ని అన్ని ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి అయినా కానీ అలాగే లైఫ్ లీడ్ చేస్తూనే ఉన్నాము ఇన్ కేస్ ఈ ప్రభుత్వాలు అంటావు అన్నీ ఉన్నా కానీ మాకే ఎలాంటి హెల్ప్ఫుల్స్ లేవు అడగడ ఇక్కడ ఎక్కడన్నా పోయి మాట్లాడడానికి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి హెల్ప్ఫుల్స్ లేవు మాకు అదైతే ఉండకూడదు హిజ్రాస్ అన్నకు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనే ప్రభుత్వం ఉంది ఇచ్చింది మాకు దానికంటూ మాకు హక్కు ఉంటుంది బతకాలనే ఆశ ఉంటుంది మేము అందరితో పాటు లీవ్ దర్జాగా లైఫ్ లీడ్ చేయాలనే ఆశ మాకు ఉంటుంది కదా దాని అయితే మాత్రం ఎవరు అర్థం చేసుకోరు అదొక్క ప్రాబ్లం తప్పించి మాకైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పుడైతే హాయిగా సంతోషంగా ఉన్నాను
నాకు మా గురువు ఉంది, మా గురువు తర్వాత నా అక్కలు ఉన్నారు, నా చెల్లెలు ఉన్నారు. మా ఫ్యామిలీ ఎలాగుంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా అలాగే ఉంటాం, అలాగే ఉంటుంది. I was born as a criminal just because my love was different, my emotions were different, my story was different. But was it really? I think we are the next thing after 377 is anti-discrimination rights, and though we need to have anti-discrimination policies and everything else. It's not one leads the other. I think we need marriage policies, equal marriage, equal adoption, everything equal, nothing less than equal. In 2015, we started the Kinnar Akhada. We did the 2016 Kumbh. And here we are today in 2019. You're right, history has been made in 2019 as Juna Akhada, one of the oldest ethnic, opened its doors for the Kinnars with respect and dignity. किन्नर अखाड़े के जब गठन किया तो उसका उद्देश्य था कि सनातन धर्म में हमारी वापस मजबूती लाने के लिए और सनातन धर्म को वापस स्थापित करने के लिए, क्योंकि जो मुगलों ने सबसे ज्यादा धर्म पे अत्याचार करके और किन्नर समाज को जो मुस्लिम धर्म को फॉलो करने के लिए कहा गया था, 200 साल अंग्रेजों ने शासन किया, तो उसको यथावत समाज को स्थापित करने के लिए किन्नर अखाड़े गए. सोल इतना सपोर्ट था दिल से कि हमें ये करना चाहिए, क्योंकि हमारे अकेले के लिए ये सारी चीज़ नहीं थी, ये पूरे हमारे देश के किन्नरों के लिए थी कि जो हजारों साल से बेचारे भेदभाव, डिस्क्रिमिनेशन, स्टिग्मा से जीते आ रहे थे, और कहीं ना कहीं आज हम लोग ऐसी जगह पे आ गए कि आप देखते हैं रोज का फिर. थोड़ा कम है क्योंकि आज जितने भी बाहर से यहाँ आते हैं नहाने के लिए, स्नान करने के लिए, कई लोग जाना आना शुरू हुआ है. ये सारी चीज़ें आप देख रहे हैं कि कैसे लोग कितने भावना से, कितने आदर से यहाँ पे आते हैं, दर्शन लेते हैं. बहुत सारे क्यूरियसिटी है कि किन्नर लोग भी ऐसा कर सकते हैं. हमेशा किन्नरों को उन्होंने देखा है कि ट्रेन में झगड़ते हैं, गलियों में भीख मांगते हैं, या फिर सिग्नल पर खड़े रहते हैं, सेक्स वर्क करते हैं. बहुत सारी चीज़ें रोज डे टू डे में होती है, लेकिन ऐसी जगह में आके, धर्म जगह में आके, वो भी गंगा माँ की गोद में, और यहाँ पे हजारों लोग, लाखों लोग आके. डिस्क्रिमिनेशन cannot be broken by policies, by rehabilitation schemes. Stigma can be only broken by advocacy. Advocacy, absolutely. And it takes years and years and years. But spirituality and religion is such a tool which can destigmatize things anytime, and which I did. கல்ச்சரலா பல நூற்றாண்டுகளா இங்க திருநங்கைகள் வாழ்ந்ததுக்கான இலக்கியங்கள் என்ன பல நூறு ஆதாரங்கள் வந்து இங்க இருக்கு. பீப்புள் இஸ் கமிங் டு எவ்ரி இயர் ஃபார் த ஆல் டிரான்ஸ்ஜெண்டர் இன் டூயிங் இன் மேரேஜ், சோ ஐ வில் கோ டு மேரேஜ். அதனுடைய நிமித்தமா தான் நம்மளுடைய மிகப்பெரிய, இந்தியாவுடைய மிகப்பெரிய இதிகாசங்கள்ல ஒன்னான மகாபாரத போர், அந்த போர் நடத்தும் போது
அரவான்கர் அப்படிங்கிற ஒரு அர்ஜுனன் அண்டு நாகக்கண்ணிக்கு மகனாக பிறந்த அரவானை வந்து பலி கொடுக்குறாங்க. அப்போ வந்து அவர் ரெண்டு கோரிக்கை வைக்கிறாரு. அந்த கோரிக்கையில் ஒன்று வந்து பார்த்தீங்க அப்படின்னா, நான் வந்து மணமாகாமல் அதாவது பேச்சுலராக நான் வந்து சாகக்கூடாது, எனக்கு வந்து கல்யாணம் ஆனதுக்கு அப்புறம் தான் நான் பலி கொடுக்க ரெடியாக இருப்பேன் அப்படின்னு சொல்கிறாரு. அதன் நிமித்தமாக கிருஷ்ணர் வந்து மோகினி அவதாரம் எடுத்து கூத்தாண்டவரை கல்யாணம் பண்ணி. Actually, we are very happy today because you know one thing, really once we are coming to Kuvagam for this festival, we are getting married over here, then tomorrow we are going to cut this, so we will cry, then we will get a bit sad, you know. இது ரெண்டுமே வந்து கிருஷ்ணர் ஒத்துக்கிட்டு அவரை பலி கொடுக்குறாங்க. அவரை கிருஷ்ணரே மோகினியா இருந்து கல்யாணம் பண்ணிக்கிறாரு. அத நிமித்தமா நாங்களும் கிருஷ்ணருடைய அவதாரமா இருந்து ஒவ்வொரு வருஷமும் இந்த கூத்தாண்டவருக்கு கோவிலுக்கு வந்து மணமகளா ஆகி அவரை கல்யாணம் பண்ணி இந்த சடங்கெல்லாம் பண்றோம். இது காலத்துக்கு ரொம்ப வருஷமா நாங்க பண்ணிக்கிட்டு இருக்கோம். பெஸ்ட் பார்ட் ஆஃப் திஸ் இஸ் லைக் இன் கூத்தாண்டர் ஃபெஸ்டிவல் இட் இஸ் ஹிந்து ரிச்சுவல். But there were transgenders, trans women who are from Christianity, who are from Islamic community, but still they come here and do all those Hindu rituals. Since because they need some place to express their own identity as women. Yeah, in other religion they don't have that space. Past is past, always. Actually, I don't like to think about the past because past is gone. Life is beautiful. Especially, my life is very beautiful because I'm a transgender. I'm so proud to say that I'm a trans woman.